నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక మాసం దగ్గర పడుతుందంటే చాలు, శబరిమలను చేరేందుకు 41 రోజుల దీక్షను ధరించాలని ఉవ్విళ్ళూరుతుంటారు భక్తులు. కేవలం 18 మెట్లను ఎక్కి శబరిగిరీషుని చూసేందుకు పట్టే దీక్ష కాదిది. భౌతిక సుఖాలను కాదనుకుని ప్రకృతి పెట్టే పరీక్షలో నిగ్గుతేలి స్వామి సన్నిధికి సవినీయంగా చేరుకునే అరుదైన అవకాశం. మరి మాలధారణలో ఉన్న కొన్ని నియమాలు, వాటి వెనుక ఉన్న అంతరార్థం తెలుసుకుందాం రండి. ప్రాతకాల స్నానం. ఎంత ఆలస్యంగా లేచే వీలుంటుందా అని ఆలోచిస్తాం చలికాలంలో. అలాంటిది సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని చన్నీళ్లతో తలస్నానం చేయాలని సూచిస్తోంది అయ్యప్ప దీక్ష. దీనివల్ల రెండు ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి, వాతావరణం ఎలా ఉన్నా కూడా దానికి తట్టుకొని నిలబడే స్థైర్యాన్ని అలవరుచుకోవటం. రెండు, శరీరంలో ఎప్పుడూ నిర్ణీత ఉష్ణోగ్రత కొనసాగే వ్యవస్థ ఉంటుంది. రక్త ప్రసరణలో తగు మార్పుల ద్వారా ఇది సాధ్యపడుతుంది. చన్నీరు ఒకసారి మీద పడగానే మనలోని రక్త ప్రసరణ వేగవంతమవుతుంది. వెంటనే ఎండ తగలగానే రక్త ప్రసరణ వేగాన్ని తగ్గించుకుంటుంది. అప్పటి వరకు మందగించిన ఈ రక్త ప్రసరణ ఒక్కసారిగా వేగాన్ని అందుకోవటం వల్ల శరీరంలోని చిన్నపాటి దోషాలు హరించబడతాయి. క్షవరం లేకపోవడం. దీక్షలో ఉన్ననాళ్ళు స్వాములు క్షవరానికి దూరంగా ఉంటారు. ఈ నియమం వల్ల ఒకటి రెండు కాదు, మూడు లాభాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి, శరీరం పట్ల నిర్లిప్తత. శరీరాన్ని గాలాభంగా చూసుకొని దాన్ని చూసి మురిసిపోతుంటే మోహం తప్ప మరేమీ మిగలదు. మన యాత్రను కొనసాగించేందుకు ఇది ఒక వాహనం మాత్రమేనని గ్రహించిన రోజు దాని పట్ల ఎంత శ్రద్ధ వహించాలో అంతే ప్రాముఖ్యత ఇస్తాం. దాన్ని గుర్తు చేసేదే ఈ నియమం. ఇక రెండు, చలికాలం సూర్యోదయానికి ముందే కాలకృత్యాలను తీర్చుకుని పల్చటి వస్త్రాలను ధరించి కటిక నేలల మీద నిద్రించే స్వాములకు చలి నుంచి కాస్త ఉపశమనం కలిగిస్తుంది. ఇక మూడు, దీక్ష సమయంలో స్త్రీ సాంగత్యం నిషిద్ధం. ఆ విషయంలో ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా భౌతికమైన ఆకర్షణను తగ్గించేందుకు ఈ నియమం దోహదపడుతుంది. ఇక నల్లని వస్త్రధారణ. తెలుపు సూర్యకిరణాలను ప్రతిఘటిస్తే నలుపు రంగు వేడిని ఆకర్షిస్తుంది. చలికాలం కఠినమైన నియమాలను పాటించే స్వాములకు ఈ రంగు మాత్రమే కాస్త వెచ్చదనాన్ని కలిగించి అండగా నిలుస్తుంది. పైగా కాషాయంలాగానే నలుపు కూడా వైరాగ్యానికి ప్రతీక. దీక్ష కొనసాగిస్తున్న నాళ్ళు తాము స్వాములుగా ఉంటామని, వైరాగ్యానికి ప్రతినిధులుగా కొనసాగుతామని సూచించే ఈ నలుపు రంగు వస్త్రాలని అయ్యప్పలు ధరిస్తారు. ఇక పాదరక్షల నిషిద్ధం. ఈ రోజుల్లో పాదరక్షలు లేకుండా బయటకు అడుగు పెట్టడం అసాధ్యం. మనిషి స్థాయిని కూడా పాదరక్షలను బట్టి నిర్ణయిస్తున్నా ఉంటారు. కాలికి మట్టి అంటుకోకుండా పెరగడాన్ని అదృష్ట జాతకంగా భావిస్తారు. సుకుమారమైన పాదాలు, పాదాలు కందిపోకుండా, ఇలాంటి వాక్యాలు వినిపిస్తూ ఉంటాయి. కానీ శబరిమల పర్వతాన్నే కాదు, ఈ జీవితాన్ని కూడా అధిరోహించాలంటే ఒక్కోసారి కఠినత్వం అవసరపడుతుంది. జీవితంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో చెప్పలేం. అన్ని కష్టాలను తట్టుకొని అన్ని అడ్డంకులను దాటుకునేందుకు మనిషి ఎప్పుడూ సిద్ధంగా, సన్నద్ధంగా ఉండాలి. అందుకోసం కొంత కఠినత్వాన్ని కూడా అలవరుచుకోవాలి. గరుకు నేల మీద నడిచే అలవాటుని చేసుకుంటే పాదాలే చెప్పులుగా మారి రాటు తేలిపోతాయి. ఆధ్యాత్మికంగా, భౌతికంగా కూడా శ్రమించే గుణానికి శిక్షణే ఈ నియమం. ఇక మాలలోని స్వాములకు ఇంకా చాలానే నియమాలు ఉంటాయి. మితాహారం, మత్తు పదార్థాల నిషిద్ధం, కటిక నేల మీద నిద్రించటం, అన్నీ కూడా వారి ఆధ్యాత్మిక పురోగతికి, భౌతిక దృఢత్వానికి నిర్దేశించినవి. అందుకనే ఒక్కసారి మాల వేసుకున్న భక్తులు ఆ దీక్ష రోజులు ఎప్పుడు ముగిసిపోతాయా అని కష్టంగా రోజులను గడపరు. మళ్ళీ మాలధారణ ఎప్పుడు చేద్దామా అని ఎదురుచూస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.